ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె సమంజసమైనది, న్యాయబద్ధమైనది. బహుశా ఈ ప్రభుత్వానికి తెలుసో లేదో, మహారాష్ట్రలో బొంబాయిలో బీఎస్టీ అనేది కార్పొరేషన్ ఉంటుంది. ఆ బీఎస్టీ అనే కార్పొరేషన్కు నాయకత్వం వహించి అక్కడ రాయితీలను పొందిన వ్యక్తి నారాయణ, ఆయన పేరే బీఎస్టీ నారాయణ. అది తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ. ఇక్కడ పోరాటం న్యాయబద్ధమైనది. ఇది ఆకలి కేకల పోరాటం, అవసరం గురించి పోరాటం. వీళ్ళేదో అందరాలు కోరుతులేరు, హ్యాబిట్స్లో బంగ్లాలు కావాలని కోరుతులేరు. ఫిట్నెస్ బస్సులను, కొత్త బస్సులు ఇవ్వాలి. మాకు ఒప్పుకున్న దాని ప్రకారం, ప్రభుత్వంతో చర్చ ఒప్పుకున్న ప్రకారం చేయాలి. వీళ్ళు అర్ధాంతరంగా తెల్లారే పెండౌన్ కానీ సమ్మె చేయలేదు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం లేబర్ అధికారికి లెటర్ ఇచ్చారు, 15 రోజుల తర్వాత అతను కాల్ చేయాలి, అది వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరి దశలో ఈ చక్రాలు తిరుగుతులేవు. ఆర్టీసీ అనేది మొత్తం ప్రపంచ నిద్రపోయినా కూడా రాత్రి పగలు నైట్ అవుట్ హైదరాబాద్ నుంచి ధర్మపురి, కరీంనగర్ ఇలా తిరుగుతుంది. ఈ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. మా యూనియన్ పక్షాన తప్పకుండా వీళ్ళ సమ్మె విజయవంతం కావాలని, వీళ్ళ కోరికలు నెరవేరాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.